డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. నేను మీకు ఈ వీడియోలో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏందనేది దాని గురించి మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఇది కొంతమంది అడిగారు, ఈ వీడియోలో జస్ట్ మీకు పరిచయం చేస్తాను. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మాత్రమే నేను పరిచయం చేస్తాను, అసలు అది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్ మీకు తర్వాత వీడియోస్లో నేను చేసి మీకు ఇస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో జస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మాత్రమే నేను పరిచయం చేస్తున్నాను. మీకు ఆల్రెడీ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలిసి ఉంటే బేసిక్స్, మీరు ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. దీనికోసం నేను ఇది డిజిటల్ దీపక్ బ్లాగ్ నుండి నేను ఒక ఆర్టికల్ తీసుకున్నాను అనమాట. ఇతను రాసింది ఇది చాలా సింపుల్ ఉంది. ఈ ఆర్టికల్ లింక్ కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకవేళ వీలైతే చదవండి ఫ్రెండ్స్. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, అసలు అఫిలియేట్ అంటే ఏంటంటే ఒకరి ప్రోడక్ట్స్ని వాళ్ళ తరపున మనము ప్రమోట్ చేయడం అనమాట. ఇందులో ఒక నలుగురు ఉంటారు జనరల్గా. అంటే దీనికి నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మర్చెంట్ అంటే ఎవరంటే, ఆ ప్రోడక్ట్ ఎవరిదైతే ఆ ప్రోడక్టో వాళ్ళే మర్చెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కనుక ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది అనుకోండి, అమెజాన్ ల్యాప్టాప్స్, అదే మర్చెంట్ అనమాట అక్కడ. ఇప్పుడు పబ్లిషర్ కానీ అఫిలియేట్ కానీ ఏం చేస్తారంటే, అంటే ఇది రెండో కేటగిరీ, ఇది మనమే అనమాట. పబ్లిషర్ కానీ అఫిలియేట్ కానీ మనం ఏం చేస్తామంటే, ఆ ప్రోడక్ట్కి అమెజాన్ ల్యాప్టాప్స్కి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రమోట్ చేస్తాం. మనము మన బ్లాగ్స్ ద్వారా కానీ మన వెబ్సైట్స్ ద్వారా కానీ ప్రమోట్ చేసినప్పుడు ఒకవేళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక మన లింక్స్ ద్వారా వెళ్ళి అమెజాన్ వెబ్సైట్లో అమెజాన్ ల్యాప్టాప్స్ ఒకవేళ కొన్నారనుకోండి, మనకు దానిపై ఉండే కొంత కమిషన్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకవేళ ల్యాప్టాప్ 100 రూపీస్ అనుకుందాం, దానిపైన ఒకవేళ 1% మనకు కమిషన్ ఉంటే, ఒకవేళ 100లో 1% 1 రూపీ కాబట్టి 1 రూపీ మనకు వస్తుందన్నమాట. అది మర్చెంట్ వెబ్సైటే మనకు పేమెంట్ ఇస్తుందన్నమాట. అమెజాన్ కాబట్టి పెద్ద వెబ్సైట్ కాబట్టి అది మనకు డైరెక్ట్ ఆల్రెడీ పేమెంట్ అనేది సెటిల్మెంట్ మనకు డైరెక్ట్ చేయగలుగుతుంది. అమెజాన్ కానీ లేకపోతే ఈ ఫ్లిప్కార్ట్ కానీ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు డైరెక్ట్గా ఇవ్వగలుగుతాయి. ఇప్పుడు మర్చెంట్ అంటే ఎగ్జాంపుల్గా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అని కానీ అలా పెట్టుకోండి. పబ్లిషర్ అంటే మనమే అని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే కొంటారో వాళ్ళు కస్టమర్స్ అనమాట, మన లింక్స్ ద్వారా కొంటారు. ఇక్కడ నెట్వర్క్ అంటే ఏంటంటే ఈ నాలుగే అనమాట. ఈ నెట్వర్క్ చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అమెజాన్ కాబట్టి ఫ్లిప్కార్ట్ కాబట్టి అవి పెద్ద కంపెనీస్ కాబట్టి అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు రన్ చేయగలుగుతారు, వాళ్ళకు అంత టెక్నాలజీ ఉంది. అయితే ఒకవేళ చిన్న చిన్న వ్యాపారులు అంటే వాళ్ళకు ఒక్కొక్క ప్రోడక్ట్ కానీ టూ త్రీ ప్రోడక్ట్స్ ఒకవేళ ఉంటే వాళ్ళు అంత పెద్ద సిస్టమ్ని టెక్నాలజీని ఆ పేమెంట్ సెటిల్ చేయడం కానీ అటువంటిది వాళ్ళు మెయింటైన్ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక నెట్వర్క్ మీద డిపెండ్ అవుతారనమాట. ఈ నెట్వర్క్లో ఎలా ఉంటుందంటే, అటు ప్రోడక్ట్స్ ఎవరైతే సొంతంగా ఉన్నాయో సొంతంగా అమ్ముతున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ అంటే సైన్అప్ అవుతారు. ప్లస్ అఫిలియేట్స్ ఎవరైతే ఉంటారో మనలాంటి వాళ్ళు, మనం ఒకవేళ అఫిలియేట్ మార్కెటర్ ఒకవేళ కనుక అనుకుంటే వాళ్ళు కూడా వచ్చి ఈ నెట్వర్క్లో జాయిన్ అవుతారు. మనము వాళ్ళ తరపున అంటే ఆ లింక్స్ అన్నీ నెట్వర్క్ ఇస్తుంది ఫ్రెండ్స్. నెట్వర్క్ అంటే ఇద్దరికి ఒక మధ్యవర్తిత్వం లాగా అని కూడా చెప్పవచ్చు. ఒకవేళ ఈ నెట్వర్క్ అనేది ఏంటంటే అటు మర్చెంట్స్కి అంటే ఎవరైతే ప్రోడక్ట్స్ ఒకవేళ అమ్ముతారో బిజినెస్ మెన్స్ వాళ్ళకు మనలాంటి అఫిలియేట్స్కి మధ్యవర్తిత్వం అనమాట. మనకు వాటికి సంబంధించిన లింక్స్ వీళ్ళే ఇస్తారు, పేమెంట్ సెటిల్మెంట్ కూడా వీళ్ళే చేస్తారు అనమాట. ఈ నెట్వర్క్ అనేది అంటే ఏంటనేది మర్చెంట్ అంటే అది ఒకవేళ అంటే మీరు ఒకవేళ అర్థం చేసుకోనికి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అనుకోండి. అఫిలియేట్స్ అంటే మనమే అనమాట, పబ్లిషర్స్ మనమే, మన బ్లాగ్ ద్వారా పబ్లిష్ చేస్తాం. నెట్వర్క్ అంటే ప్రతి ఒక్కరూ ఆ టెక్నాలజీని మెయింటైన్ చేయలేరు మర్చెంట్ కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీ నెట్వర్క్ పైన డిపెండ్ అవుతారు. అటువంటి నెట్వర్క్స్ ఏమైనా ఉన్నాయా అంటే సీజే అని ఒకటి ఉంది, కమిషన్ జంక్షన్ అని, అదొకటి. ఇండియాకి కనుక స్పెసిఫిక్గా చూసుకుంటే వీ కమిషన్ అనేది చాలా ఫేమస్, వీ కమిషన్ అనమాట, అదొక వెబ్సైట్, అది ఒక నెట్వర్కే అనమాట. అది చాలా మంచి నెట్వర్క్, అది అఫిలియేట్కి సంబంధించింది, అదొకటి. అలా నెట్వర్క్. ఇక కస్టమర్ అంటే ఇది చాలా సింపుల్, మీకు అర్థమైపోయి ఉంటుంది. కస్టమర్ అంటే ఎవరైతే కొంటున్నారో మన అఫిలియేట్ లింక్స్ ద్వారా
వాళ్ళే కస్టమర్స్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ అఫిలియేట్ మార్కెటింగ్కు సంబంధించిన జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్. ఒకవేళ మీకు కంప్లీట్గా అర్థం కావాలనుకుంటే ఒకవేళ ఇంకా ఇన్డెప్త్గా అర్థం కావాలనుకుంటే మీరు ఈ ఆర్టికల్ని చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెసన్.